హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ ఈరోజు మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఓకేనా సో డియూసీ ట్వంటీ ట్వంటీ సిలబస్లో భాగంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ని అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్ట్స్ పైన చేయడం జరుగుతుంది ఎస్ఏ వాళ్ళకి మరియు ఎస్జిటి వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మీరు చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పెరుగుదల వికాసం పైన ఆల్మోస్ట్ ట్వంటీ క్లాసెస్ని చేయడం జరిగింది అంతేకాకుండా అభ్యాసము పైన కూడా మనము చేసేటువంటి నాలుగవ క్లాస్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా అంతేకాకుండా వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్ పైన కూడా పది క్లాసుల వరకు చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్లో సో ఫ్రెండ్స్ యూజ్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ సో ఈరోజు అభ్యసనము అనేటువంటి టాపిక్లో నాలుగవ భాగాన్ని ఈరోజు చూద్దాం ప్రాక్టీస్ బిట్స్ రూపంలో క్వశ్చన్ నెంబర్ వన్ హరి అను ఉపాధ్యాయుడు తన ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తూ తాను పనిచేసే పాఠశాలలో తాను ఉండే ఇతర ప్రదేశాలలోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాడు అని తెలిపే బదలాయింపు సిద్ధాంతము ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆదర్శాల సిద్ధాంతము అంతే కదా అంటే తన ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తూ తను పనిచేసే పాఠశాలలో కూడా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ పరిశుభ్రతను పాటిస్తా అంటే ఇతరులకు ఆదర్శంగా నిలిచేటువంటి ఒక సిద్ధాంతాలను పాటిస్తున్నాడు అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినది కానిది ఏది అంటే తప్పుగానున్న వాక్యము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తప్పుగా ఉంది ఇందులో విలంబిధాం ప్రతిచర్య పరికరము రూపొందించిన వారు విలియం హోమెల్చన్ అనేది తప్పు ఓకేనా మిగతాను కూడా కరెక్టే చూద్దాము ద్వంద్వ సంసర్గాలపై ప్రయోగం చేసిన వారు యాబింగ్ హౌస్ నెక్స్ట్ పైన ప్రయోగం చేసిన వారు బాల్చ్ లెట్ ఆకృతుల పునరుత్పాదనపై ప్రయోగం చేసిన వారు బార్ట్ లెట్ అన్నీ కూడా సరైనవే నాలుగో తప్పు నెక్స్ట్ వన్ అర్ధరహిత పదాలపైన విస్తృత ప్రయోగాలు చేసి అర్ధరహిత పదాలలో ధారణ శక్తి చాలా తక్కువగా ఉంటుందని నిరూపించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ యాబింగ్ హౌజ్ అనేటువంటి పర్సన్ నెక్స్ట్ భాస్కరన్ విద్యార్థికి మొదట వివిధ బొమ్మల బొమ్మలతో కూడిన ఇరవై కార్డులను చూపించి మరో వివిధ బొమ్మలు గల ముప్పై కార్డులను కలిపి మొత్తము యాభై కార్డులతో మొదట ఇరవై కార్డులు గుర్తించమన్న ఎనిమిది మాత్రమే తప్పుగా గుర్తించిన భాస్కర్ యొక్క గుర్తింపు గణన ఎంత అంటే మొత్తము ఎన్ని ఇరవై కార్డులను చూపితే మరో ముప్పై కార్డులతో కలిపి మొత్తం యాభై కార్డులను చూపిస్తే మొదట ఇరవై కార్డులను గుర్తించమన్నా ఎనిమిది మాత్రమే తప్పుగా చెప్పాడు అంటే మిగతావన్నీ కూడా కరెక్ట్గానే చెప్పడం జరిగింది సో ఇతని యొక్క ప్రజ్ఞ ఎంత శాతంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు గణన ప్రజ్ఞ ఆన్సర్ ఆప్షన్ టూ అరవై శాతము ఎంత ఫ్రెండ్స్ అరవై శాతం ఉంది అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరి అయినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవి చూద్దాం ఆన్ మెమరీ అనేటువంటి పదాన్ని అనేటువంటి ప్రయోగాన్ని చేసిన వ్యక్తి ఎబింగ్ హౌస్ రిమెంబరింగ్ బాల్ స్టెట్ టాబిటో స్కోప్ హామిల్టన్ సో ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ వన్ బాల్ అనే పదం చూసి టాక్స్ అను అర్ధరహిత పదమును ప్రయోజ్యుడు జ్ఞాప్తికి తెచ్చుకోవటాన్ని ఏమంటాము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ద్వంద్వ సంసర్గులు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సినిమా పూర్తిగా చూసిన వారికంటే సగం చూసిన వారికే ఎక్కువ గుర్తుంటుందని చెప్పడము ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ జైగార్నిక్ ప్రభావము అంటారు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ కరీంనగర్ మహబూబ్నగర్ రంగారెడ్డి గుంటూరు మెదక్లలో భిన్నంగా ఉన్న గుంటూరును ఎక్కువగా గుర్తించడము దీన్ని తెలియజేస్తుంది ప్షన్ త్రీ వాన్ రెస్ట్ ఆఫ్ ప్రభావము అంటారు దీన్ని ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్నది ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ శబ్ద ప్రమాణము నెక్స్ట్ క్వశ్చన్ టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థిని పరీక్ష తర్వాత మళ్ళీ అడిగితే చూసి చెప్పడంలో దాగి ఉన్నటువంటి క్రియా ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ స్వల్పకాలిక స్మృతి అంటారు అంటే తక్కువ సమయమే గుర్తుంచుకోగలిగేటువంటి ఒక క్రియా అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే ఉపాధ్యాయులను గుర్తుంచుకొని ప్రధాన ఉపాధ్యాయుడు సరిగా రాని మిగిలిన విద్యార్థులను బాగా గుర్తుంచుకోవడము దేనిని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ వేర్పాటు నెక్స్ట్ క్వశ్చన్ రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు భరతుడు భరతుడిలో సీతను బాగా గుర్తుంచుకోవడము అనేది దేన్ని తెలియజేస్తుంది ఆప్షన్ త్రీ వాన్ రెస్ట్ ఆఫ్ ప్రభావము నెక్స్ట్ క్వశ్చన్ శ్రమదానం అనగానే చంద్రబాబు నాయుడు గుర్తుకు రావడము అని దేన్ని తెలియచేస్తుంది ఆప్షన్ ఫోర్ సంసర్గ స్మృతి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తొస్తారంటే శ్రమదానం అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చీకట్లో మాత్రమే సంచరించే బొద్దింక చీకటి ప్రాంతానికి వెళ్ళగానే అతి స్వల్పంగా షాక్ కొట్టేట్లు చేస్తే కొద్ది కాలానికి చీకట్లో సంచరించడము మానేస్తుంది ఇది ఏ రకమైన నిబంధనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నకారాత్మక నిబంధన ఏంటి ఫ్రెండ్స్ నకారాత్మక నిబంధన నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కానీ గేయాన్ని కానీ అర్థంతో ఒక క్రమంలో ఆలోచించి వివేచనాత్మకంగా అర్థాన్ని గ్రహించి జ్ఞాప్తికి ఉంచుకోవడము దీనిని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ తార్కిక స్మృతి అంటారు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞాప్తిలో ఉంచుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సంసర్గ స్మృతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఎల్కేజీ లేదా యూకేజీ విద్యార్థులు అర్ధరహితంగా ఎక్కాలు వల్లేయడము ఎక్కాలు అంటే ఏంటి ఇంకా అంటే మ్యాట్రిక్స్ సో ఎక్కాలు అంటే టేబుల్స్ ఫ్రెండ్స్ ఓకేనా మ్యాథ్స్లో ఉండేటువంటి టేబుల్స్ ఓకేనా వాటిని వలె వేయడం అంటే ఏంటి సో ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండడం బట్టి పట్టడం అంటారు వలె వేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే బట్టి పట్టడం సో దీన్ని ఏం తెలియజేస్తుంది మరిది వలె వేయడం అనేది దీన్ని తెలియజేస్తుందంటే ఆప్షన్ ఫోర్ బట్టి స్మృతి అంటారు దీన్ని ఓకేనా బట్టి స్మృతి మనం చిన్నప్పుడు చేసేదంతా కూడా బట్టి స్మృతియే బట్ ఇప్పుడు ఇలా చేస్తే మాత్రం ఏం గుర్తుండదు అప్పటి వరకే నెక్స్ట్ వన్ గణేష్ అనే విద్యార్థి డిఎస్సి పరీక్షలో వంద బహులజ్జిక ప్రశ్నల్లో అరవై ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని అతడి గుర్తింపు గణన ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవై శాతం అంతే కదా వంద శాతానికి అరవై శాతమే చేశాడు అరవై మార్కులే కాబట్టి అరవై శాతం నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ కార్య సాధన నిబంధనలను నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్రీయ నిబంధనంలో జీవి నిష్క్ర నిష్క్రయాత్మకంగా కార్యసాధన నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ క్రియాత్మక స్మృతి ఓకేనా ఆర్కమెటిక్ సూత్రం దేన్ని తెలియజేస్తుంది వస్తువు నీటిలో ఏ విధంగా తేలుతుంది ఏ విధంగా తేలగలుగుతుంది ఆ పదార్థము అనే విషయాన్ని ఆర్కమెటిక్ సూత్రము తెలియజేస్తుంది సో షిప్స్ అన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ వన్ అభ్యసనానికి సంబంధించి సరైన వాక్యం ఏది క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవి సరి సరైన వాక్యం ఏది అంటే అన్నీ కూడా సరైన కాదు చూద్దాం అభ్యసన ఫలితం అనేది నిరంతరము ధనాత్మక స్వభావాన్ని చూపిస్తుంది అభ్యసన ఫలితం అనేది సో చూపించవచ్చు చూపించకపోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వ్యక్తికి సంక్రమించే శాశ్వత తాత్కాలిక ప్రవర్తనాల మార్పుల కలయికయే అభ్యసనము నెక్స్ట్ వ్యక్తికి పరిపక్వత ద్వారా సంక్రమించే మార్పుయే అభ్యసనము లేదు పరిపక్వత ధర కాదు అభ్యాసనం ద్వారానే పరిపక్వత లభిస్తుంది సో ఇవేంటి అంటే సింపుల్గా ఆపోజిట్గా ఇచ్చాడు ఈ వాక్యాలన్నీ కాబట్టి అభ్యసనానికి సరైన వాక్యం ఏది అంటే పైవన్నీ సరైనవి కాదు అని చెప్పుకోవచ్చు ఓకేనా సో అభ్యసనం ఫలితం అనేది నిరంతరము ధనాత్మక స్వభావాన్ని చూపిస్తున్న రుణాత్మక స్వభావాన్ని చూపించవచ్చు ఏదైనా చూపించవచ్చు నెక్స్ట్ వ్యక్తికి సంక్రమించే శాశ్వత తాత్కాలిక ప్రవర్తనల మార్పు మార్పుల కలయిక అభ్యాసనం అంటారా దానికి దీనికి సంబంధమే లేదు నెక్స్ట్ వ్యక్తికి పరిపక్వత ద్వారా సంక్రమించే మార్పు కాదు పరిపక్వత ద్వారా అభ్యాసం ఎందుకు సంక్రమిస్తుంది అభ్యసనం ద్వారానే వ్యక్తికి పరిపక్వత అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ బాల్య మిత్రుడు ఒకడు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ గుర్తుకు రావడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ నిష్క్రియాత్మక స్మృతి అంటారు ఏమంటారు నిష్క్రియాత్మక స్మృతి నెక్స్ట్ వన్ తెలుగు బాగా చదివే వ్యక్తి కన్నడ భాషను చదవగలుగుతుండే అతడిలోని అభ్యసన బదలాయింపు ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి తరగతి గదిలోని వారందరికంటే అధిక ధారణ కలిగి ఉన్నాడు దీన్ని బట్టి ఆ విద్యార్థిలోని ముఖ్య లక్షణమేది ఆన్సర్ ఆప్షన్ త్రీ పునరభ్యసనము ఏంటి ఫ్రెండ్స్ పునరభ్యసనము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడికి విద్యార్థి పలక బలపం నోట్బుక్ పెన్ లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావడం అనేది తార్న డైక్ ఏ నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ సామీప్యత నియమము ఏంటి ఫ్రెండ్స్ సామీప్యత నియమము నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరికానిది ఏది క్రిందివాణిలో సరికానిది ఏది ఆప్షన్ టూ డెజావు అనేది కరెక్ట్ కాదు డెజావు లాటిన్ అనేది తప్పు ఓకేనా సో సాయికే గ్రీక్ పదము గెజాల్ట్ జర్మన్ హార్మోక్ గ్రీకు ఇవన్నీ కూడా కరెక్టే రెండు తప్పు నెక్స్ట్ వన్ చిన్నతనంలో పిల్లలు ఎవరి ప్రోద్బలం లేకుండా తమంతట తామే భూములతో ఆడుకోవడం అనేది ఏ ప్రేరణగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్గత ప్రేరణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణము పొందే అభ్యసనం ఏది ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం పొందే అభ్యసనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంతర దృష్టి అభ్యసనము అంటారు అంతరదృష్టి అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ కార్యక్రమాయుత అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థి నిష్క్రియాత్మకం విద్యార్థి నిష్క్రియాత్మకం అనేది అభ్యసనానికి సంబంధించి సరైనది కాదు సో తక్షణ పునర్భలనము నెక్స్ట్ వ్యక్తిగత బోధన స్వయం బోధన అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ దేవిక తనలోని జ్ఞానంతో వార్తాపత్రికల్లోని సుడోక పజిల్ను వేగంగా పూర్తి చేస్తుంటే ఈ విద్యార్థులు కలిగిన అభ్యసనమేంటి ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతరదృష్టి అభ్యసనము అంటాము దీన్ని ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అంతేకాకుండా తప్పకుండా సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క క్లాస్ యొక్క పీడిఎఫ్ లింక్ అన్ని ఇప్పటివరకు చేసిన క్లాస్ అన్ని పీడిఎఫ్ లింక్స్ ఉంటాయి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్స్ స్టే బై బాయ్